ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి హలో ఎవ్రీబడీ, గుడ్ ఈవినింగ్, నమస్కారం అండ్ వెల్కమ్ టు ఎక్స్ట్రా జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. రాబోతున్నారు. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ శివాజీ గారు, మాటి వెల్కమ్ టు ఎక్స్ట్రా జబర్దస్త్. అండ్ మీరు నిజంగా రావడం వెరీ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ అస్. మీరు చాలా రెగ్యులర్ గా ఎక్స్ట్రా జబర్దస్త్ కానీ జబర్దస్త్ కానీ ఫాలో అవుతారు ఎవ్రీ వీక్. ఖచ్చితంగా నాకు తెలిసి నేనైతే ఇంతవరకు ఏ ఎపిసోడ్ మిస్ అవ్వలేదు. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ లేని ఇల్లు ఉండదు, చూడని మనిషి ఉండడు. నిజంగా బుల్లితెరలో ఇది ఒక స్టార్ ప్రోగ్రామ్స్ ఈ రెండు. సో మచ్ సార్. అండ్ మీ సినిమా హ్యాష్ట్యాగ్ నైన్టీస్ అ మిడిల్ క్లాస్ బయోపిక్, సో సినిమా గురించి సార్. నైన్టీస్ మిడిల్ క్లాస్ బయోపిక్, ఆ నైన్టీస్ లో ఉన్న కిడ్స్ అందరికి కూడా ఇది బాగా కనెక్ట్ అవుద్ది. అలానే కాకుండా ఈ జనరేషన్ లో ఉన్న వాళ్ళు కూడా, అవును నైన్టీస్ లో మా మమ్మీ డాడీ ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళకి కనెక్ట్ అవుద్ది. జనరేషన్ లో ఉన్న ప్రతి వాళ్ళకి కూడా, వాళ్ళ ఇంట్లో ఉన్న తాతయ్య దగ్గర నుంచి డాడీ దగ్గర నుంచి అందరికి కనెక్ట్ అయ్యేటువంటి వెబ్ సిరీస్ హ్యాష్ట్యాగ్ నైన్టీస్ మిడిల్ క్లాస్ బయోపిక్ డౌన్లోడ్ ఈటీవీ విన్ యాప్ అండ్ రోజ్ గ్రూప్ ఐ మాత్రమే. అండ్ ఎక్స్క్లూజివ్ కాంటెంట్ వచ్చి దాంట్లో ఉన్నాయి. అలాగే మీరు షోస్ వన్ డే ముందు చూడొచ్చు దాంట్లో. రోహన్, ఇంకా నువ్వు చెప్పాలి అసలు నైన్టీస్ గురించి నీకేం తెలుసు చెప్పు. నాకు అంత బేసిక్ తెలియదు చెప్పు. సరే, మీ ఇప్పుడు మీ దాంట్లో ఏమేమి ఉన్నాయి చెప్పు. నా దాంట్లో నా లవర్ ఉంది అందులో, నా లవర్ ఉంది అందులో. ఓహో, ఈ వయసులోనేనా? అది పెట్టా, నాకు సంబంధం లేదు. చిన్నప్పటి నుంచి చాలా విన్నా నైన్టీస్ గురించి, కానీ ఈ సిరీస్ లో చాలా చాలా నేర్చుకున్నాను. ఒక సిస్టమ్ లో వెళ్ళేది అప్పుడు, ఇప్పుడు ఆ సిస్టమ్ కొంచెం తప్పింది కాబట్టి. సరే, మీరు అలా అనుకుంటున్నారో, మీరు అలా అనుకుంటున్నారో, ఓకే. ఎలా ఉంది తెలుసా, నైన్టీస్ లో ఇప్పుడు మీకు 5G రాలేదంటే మీరు అంత టెన్షన్ గా పడతారు కదా. అప్పుడు మాకు ఎలా ఉంటుంది తెలుసా, 5G నెట్వర్క్ లేదు, ఇదంతా ఏం లేదు కదా. ఏదైనా తప్పు చేస్తే అమ్మ ఇంట్లో నుంచి ఒక చీపర్ కట్ట తీసుకుని అలాగే ఒక లాగేస్తే నెట్వర్క్ ఆటోమేటిక్ గా లోపల వచ్చేస్తుంది మనకి. షాక్ ట్రీట్మెంట్ అప్పుడు ఎక్కువ ఉంటుంది మనకి. చప్పల్, జూతా, బెల్ట్, అన్ని స్పూన్స్ వంట చేసినప్పుడు మధ్యలో వెళ్తే ఆ స్పూన్ తో పడుతుంది. నాకు ఇక్కడ ఇంకా మాకుంది. ఇప్పుడు వాత పెడితే వాళ్ళ ఇంట్లో చెల్లిపోతారు. చాలా మారిపోయిందండి జనరేషన్. ఎప్పుడు ఇలా ఉండాలని ఏం లేదు. ఒకప్పుడు బట్టలు లేకుండా ఆదిమానవుడు అలా ఉండేవాడు. ఇది కాలంతో పాటు మారాల్సిందే. కానీ ఒకవేళ ఆ కాలాన్ని చూస్తే ఎలా ఉంటుంది అని చెప్పేది ఈ వెబ్ సిరీస్ అంతే. చాలా బాగా అనిపించింది అండి. ప్రతి నైన్టీస్ కిడ్ కి, నాలుగు నైన్టీస్ కిడ్ అందరికి 100% రిలేట్ అయ్యే షో ఇది. ప్రతి ఫ్యామిలీ కలిసి చూడాల్సిన సిరీస్ ఇది. యూ లవ్ ఇట్, ఐఎమ్ ది గ్యారంటీ. థ్యాంక్ యూ.
ఖుష్బు గారు, కృష్ణ భగవాన్ గారు, యువర్ బెస్ట్ విషెస్ టు ది టీమ్. శోజి గారు, రోహన్, వసంతిక అండ్ మౌలి, మీ అందరికి కంగ్రాచులేషన్స్, బికాజ్ ఇట్స్ హ్యూజ్ హిట్ అండ్ నిజంగానే ఇలాంటి ఒక కాన్సెప్ట్ ఉంటే ఇమ్మీడియట్ గా కనెక్ట్ అవుతాం. మై జనరేషన్ అయితే 80s కూడా చూసాం, 90s కూడా చూసాం, కానీ ఆ 90s వాజ్ ద బెస్ట్ టైం గ్రోయింగ్ అప్ పీరియడ్ అండ్ అప్పుడు మెమరీస్ చాలా ఎక్కువ ఉంది మనకి. నిజంగా ఆ టైంలో అండి మన ఇంటికి ఎవరన్నా రిలేషన్స్ వచ్చినా కూడా అందరం కింద కూర్చుకొని, అలాగే చికెన్ తెచ్చినా మటన్ తెచ్చినా సరే కొంచెం రిచ్ అయితే పీటల మీద కూర్చునేవాళ్ళు, మామూలుగా అయితే కింద చాపేసుకొని అక్కడ కూర్చొని అవి లేవండి. అది మా ఇంట్లో ఎలా ఉంటుందంటే పెద్ద ప్లేట్ ఉంటుంది, పెద్ద ప్లేట్ లో మధ్యలో పెట్టుకుని మేమందరూ రౌండ్ గా కూర్చుని అక్కడ తింటాం. మండి అంటున్నారండి ఇప్పుడు అది. సో కంగ్రాచులేషన్స్ టు ఆల్. థాంక్యూ, థాంక్యూ మ్యామ్, థాంక్యూ. ఇప్పటికే మేము ఎవరన్నా మాకు తగ్గ వాళ్ళు కూర్చుంటే అవి మాట్లాడుకుని ఇవి మాట్లాడుకోవటం, ఇప్పుడు సెల్ ఫోన్ పోతే ప్రపంచం నుంచి వేరైపోయినట్టే మనం. మనకి ఇంతకు ముందు ఎలా బతికాము, ఇప్పుడు ఎలా బతికాము అంటే ఇంతకు ముందు లెటర్ వేసి నేను వస్తున్నా అని మళ్ళీ అతను తిరిగి లెటర్ వేసి అంత టైం ఇదే డే అండ్ నైట్ మనకు తెలియని ఒక ఎంటర్టైన్మెంట్. లెటర్ అయ్యేవాళ్ళం వాడి దగ్గర నుంచి లెటర్ వస్తే అవునా పోస్ట్ మ్యాన్ వచ్చి అది ఇవ్వటం. సార్ మీరు మీ వైఫ్ కి లెటర్స్ అన్ని రాశారా? రాశానండి. ఆ లెటర్స్ అన్ని సేఫ్ గా పెట్టారా? అవి రాసే దెబ్బతిన్నాను. సరే కంగనా శివాజీ గారు మీకు ఆల్ ద బెస్ట్, బ్యాక్ ఇన్ యాక్షన్. మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎంటైర్ టీమ్. ప్లీజ్ వాచ్ ది షో అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ. మగధీర సినిమాలోని టచ్ తో పూర్వజన్మే గుర్తొస్తే ఇక్కడ ఒక జంట టచ్ తో ఊరే బాపడుతుందంట. ఇంతకీ ఊరేంటి, ఆ జంట ఎవరో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అలాంగ్ విత్ స్టీవ్. ఈ రోజు మన ఊరికి అమెరికా నుంచి ఒక పెద్ద రాబోతున్నాడు, మనం అతను బాగా ఇంప్రెస్ చేస్తే మన ఊరిని దత్తత తీసుకుంటాడంట. ఘుమఘుమలాడే అమెరికా అందం రమ్మంటోంది, చల్లాకీ చం చల్లాకీ చం. ఊరు ప్రెసిడెంట్ ని పెద్దని. ఓ ఊరు పెద్ద మనిషి. మీరు అమెరికా నుంచి వచ్చారు కదా సార్, మాకు కొన్ని అమెరికా విశేషాలు చెప్పండి సార్. ఇప్పుడు జీతాలు ఎలా ఉంటాయి సార్ అక్కడ? బాటిల్ కడిగేవాడు కూడా డైలీ $100 సంపాదిస్తారు. అమ్మా మీరెంత సంపాదిస్తారు సార్? నేను $100 సంపాదిస్తాను. అంటే మీరు అమెరికాకి రావాలంటే ఏముండాలి సార్? అమెరికా రావాలంటే గ్రీన్ పాస్పోర్ట్ ఉండాలి సార్. అంటే ఇప్పుడు మన ఆధార్ కార్డ్ కి గ్రీన్ కలర్ వేస్తే రావచ్చా? రే రంగయ్య, 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 ఇలాంటి పంచ చేసావంటే స్టేజ్ నుంచి నువ్వు అమెరికాలో చాక్లెట్లు చాలా బాగుంటాయంట కదా, తీసుకొచ్చారా? ఒక చాక్లెట్ ఇంకో చాక్లెట్ గురించి మాట్లాడుతుంటే వినడానికి చాలా బాగుంది. ఒకటి ఇవ్వండి. ఇస్తానండి. కాకపోతే అమెరికాలో చాక్లెట్స్ నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. తీసుకురాలేదా? కరిగిపోతాయని తీసుకురాలేదు. ఏంటి ఇందాక నుంచి తలుపుతున్నావు, నువ్వెవరమ్మా? నేను ఆ చాక్లెట్ కోనర్, చాక్లెట్ కోనర్. నేను మీ పల్లెటూరుకి ఎందుకు వచ్చాను తెలుసా? ఈ ఊరిని నేను దత్తత తీసుకుంటాను. మీ ఊరికి నేను రోడ్లే ఇస్తాను. ఏమండి ఏమండి, మాకు కూడా ఒక బ్యూటీ పార్లర్ పెట్టించరా? ఒక బ్యూటీ వచ్చి ఇంకో బ్యూటీ పార్లర్ గురించి అడుగుతుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏ నాటి, ఏ నాన్న, ఏం కావాలి నీకు? బ్యూటీ పార్లర్ ఓనర్ నేనే, బ్యూటీ పార్లర్ ఓనర్ నేనే. చెరువు కింద ఒక 100 ఎకరాలు దాకా ఉంది. ఏది రండి చూసేద్దాం. చెరువు వెండి పోరి చూపెడతా. అంటే చెరువు కిందనే ఉంది, చెరువు కిందనే ఉంది. ఈ ఊర్లో అందరిని కాస్త పరిచయం చేయండి నాకు. పరిచయం చేస్తాను సార్. పరిచయం వీడు 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 వీడే వీడు ఒక్కడు జ్ఞానేశ్వర్. ఓకే, మా ఊరు మొత్తం జ్ఞానం లేని వీడు ఒక్కడే. హాయ్ సార్, హలో. ఈ వీడ కరెంట్ పోయింది. ఓకే, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం సార్. పరిచయం చేస్తారు, వీడి భార్య సార్. ఏం పేరు ఇంతకీ పేరు? సత్యశ్రీ. సత్యశ్రీ. మీరు ఒకటి గమనించారా? ఏంటది? మీ చెయ్యి ఆవిడ చేయలో పడగానే కరెంట్ వచ్చింది సార్. మై గాడ్ సార్, మీకు కూడా మగధీరలాగా ఎన్నో ఏళ్ళ కింద మీ ఇద్దరికి ఏదో బంధం ఉంది సార్? ఏ బంధం లేదు, ఏం లేదు, అవసరం లేదు. ఫ్లాష్ బ్యాక్ ఇది నా పిల్లం, నేను దాని మొగుడు, నేను ఇవన్నీ ఏం నమ్మ. ఆగు, ఆగు, ఒకసారి పట్టుకో.
ఇక్కడ ఉంది పవర్ అంతా. నీ కరెంట్ లేదా? అది కాదు పోయి, నువ్వు తప్పు మాట. ఏ నడివే, మనకు పెళ్ళైంది, పనున్నాయి, తప్పు కాదండి. ఇలాంటివన్నీ సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. ఈ ఊర్లో ఇంకేమైనా ప్రాబ్లమ్స్? ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి సార్. ఇట్రండి సార్. ఏంటి ప్రాబ్లమ్స్? మా ఊర్లో సార్ కరెంట్లు ఉండవు సార్. అసలు నీళ్లు లేవు సార్. అయ్యో, పొలాలన్నీ ఎండుకుపోయాయి సార్. ఓకే, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు మీ ఊర్లో పంటలు పండాలంటే కరెంట్ కావాలి సార్. కరెంట్? కరెంట్ లేకపోతే చాలా ప్రాబ్లం అయిపోతుంది అయ్యా. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి సార్. ఇందాక మీ ఇద్దరు పట్టుకున్నప్పుడు కరెంట్ వచ్చింది చూసారు సార్? ఎస్. ఆ కరెంట్ ని మనం జనరేట్ చేసుకుని పొలాలకు ఇచ్చి పొలాలని పంటలు పండిద్దాం అంట. అంతే సార్. రండి. ఒరే జ్ఞానేశ్వర్! జ్ఞానేశ్వర్! ఒరే జ్ఞానేశ్వర్! ఒరే జ్ఞానేశ్వర్! బయటికి రా. బయటికి రండి. యా వచ్చిన వచ్చిన. హలో హలో, ఇక్కడ వచ్చారా? ఊర్లో కరెంట్ లేదు, మీ ఆడిని పంపించు. ఏ ఏం మాట్లాడుతున్నావు? మన ఊర్లో పంటలు లేవు కదా? లేవు. దానికి కారణం ఏంటి? కరెంట్ లేదు. అవును. మేము ఇద్దరం అలా ముట్టుకుంటే కరెంట్ వస్తుంది. దాన్ని అంతా జనరేట్ చేసి పొలాలను పచ్చడి పంటలు పండిద్దామండి. ఏ పొలం ఎట్లా ఎండిపోయి? నాకు సమానం లేదా? దేశానికి వెన్నుముక రైతు. ఆ రైతుకు పొలంలో నీళ్లు కావాలంటే ఇవ్వరా కరెంటు? ఇడియట్స్, స్టూపిడ్ స్కౌండర్స్! ఏమండి, బయటికి రండి. నువ్వు ఎటుకు వచ్చినావు? నేను పిలిచిన నిన్ను లోపల. ఒక హాఫ్ డే పంపించండి. హాఫ్ డే అసలు పంపించను నేను. నాకు ఫుల్ డే ఓకే అండి. రండి, మీరు కరెంట్ పెట్టేసుకోండి. మోటార్ లాంగ్ చేస్తాం పదండి. పొలాలు పెట్టేసుకోండి. కాదు, మీ ఇద్దరికి ఏమన్నా ఎంగేజ్మెంట్ అవుతుంది? ఎంగేజ్మెంట్ రింగు, రింగులు తెచ్చి అలా మార్చుకుంటారా ఇద్దరు? దమ్ముడ పట్టుకోండి. పొలం చూసుకొని వస్తాను సార్. ఎవరిని పెళ్ళాము, ఎవరితో ఉండాలి, ఎవరెవరితో పోతుంది? ఫుల్ ఎంజాయ్ రా. సరే, నా పిల్లమేది అంటే నేపాల్ లో భూకంపం వచ్చింది, ఒక ఆరు నెలల వరకు పవర్ రాదంట, వాళ్ళని అక్కడ పంపించాను. అరే, అది నా పిల్లం అనుకుంటురా, జనరేటర్ అనుకుంటురా, జనరేటర్ అనుకుంటురా. హలో. ఏమైంది? జపాన్ లో సునామీ వచ్చింది కదా, వాళ్ళ నేపాల్ నుంచి జపాన్ పంపించేసిన ఒక ఆరు నెలలు. ఆ నుంచి అండమాన్ పంపిరే నువ్వు. ఖుష్బు గారు, ఎలా అనిపించింది? రాకింగ్ రాకే, నిజంగానే షాక్ తగిలింది. వెరీ నైస్. ఆ కాన్సెప్ట్ కొత్తది ఉంది, బ్యూటిఫుల్ గా ఉంది, అండ్ ఐ రియలీ లవ్డ్ ఎవ్రీవన్. రాకింగ్ రాకేసి మీ అందరు చలవా చేశారు కదా, అందరు బాగా పేరు బాగుంది, థాట్ బాగుంది, అందరు బాగా చేశారు. నవీన్ అది ఆల్ ద బెస్ట్. పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం నయం అంటారు. అలాగే మన భాస్కర్ బయట ప్రేమించడం కన్నా ఇంట్లో ఉన్న మర్దల్ని పెళ్లి చేసుకోవడం బెటర్ అని అంటున్నాడు. ఇంతకీ ఎందుకు అలా అంటున్నాడు? అసలు భాస్కర్ కి వచ్చే కష్టాలు ఏంటి? ఈ సిచ్యువేషన్ ఏంటి తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అలాంగ్ విత్ స్టీ. నేను పుట్టాను, లోకం మెట్టింది, నేను ఏడ్చాను, లోకం నవ్వింది. రంగయ్య బాబు, పక్కనున్న పొలాలు చూసారా, ఎంత పచ్చగున్నాయి. ఇంతకీ ఆ పొలం ఎవరిది రంగయ్య? మన కృష్ణభవన్ గారిది బాబు. పొలం అంటే పంట ఉండాలి కానీ మొత్తం తుప్పలే ఉన్నాయి. ఆయన పంటలన్నీ తుప్పలోనే ఎత్తారు బాబు. ఏమండి భగవాన్ గారు, దిగుబడి బాగా వస్తున్నట్టు? చాలా మంది పంట పండింది అక్కడే. బాబు, ఇలా తాగడం చూస్తే మీ అమ్మగారు బాధపడతారు. మీరు దయచేసి మీ అమ్మగారు వచ్చినప్పుడు తాగకండి, పిలుస్తాను. అమ్మా, చెప్పమ్మా. నువ్వు పెళ్లి చేసుకోవాలరా? చేసుకోకపోతే? చిన్నప్పటి నుంచి ఆ పిచ్చిది గోపీ బావా, గోపీ బావా అంటూ నీ మీదే కలలు కంటూ పెరిగింది. ఒకసారి దాన్ని పిలిపించు. నన్నేనా పిలుస్తున్నా? మరి పైకి చూడు, మరి పైకి చూడు. నేను పెళ్ళంటూ చేసుకుంటే ప్రేమిచ్చే చేసుకుంటా. నాకేం తక్కువ? వంపులు లేవా, సంపులు లేవా, అందాలు లేవా, పరువాలు లేవా? నిన్ను చేసుకుంటే జీవితాంతరం ఒంగునే బతకాలి. నాకందేది నీకందదు, నీకందేది నాకంద, నీకందేది నాకంద. ప్రేమించే పెళ్లి చేసుకో. అటువంటి అందగత్తి నా ఎస్టేట్ లో ఎక్కడో ఉండే ఉంటుంది. బాబు గారు,
ఏమిటి? మా ఇంట్లో నాకు మ్యాచెస్ చూస్తున్నారు. మా ఇంట్లో సీరియల్స్ చూస్తున్నారు. మీరెవరితో చెప్పు? బాబు గారు. రాధా. అదంతా కుదరదు. ఎవరైనా వస్తారు బాబు గారు. ఎవరొచ్చినా సరే భయపడి పారిపోవడానికి నేనేమైనా ప్రవీణ్ గారిని అనుకున్నావా? ప్రవీణ్ గారిని అనుకున్నావా? రాధా, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే ఇంత పెద్ద ఇంట్లో మిమ్మల్ని వదిలి ఎలా ఉండగలను బాబు గారు? ఎలా ఉండగలను? ఎలా ఉండగలను? ఎలా ఉండగా నీళ్ళు అక్కడ రెండు నెలలు ఉన్నావే. నంగనాచి నంగనాచి మనం పెళ్లి చేసుకుంటాం. పిల్లలకి అందు మా అమ్మను ఒప్పించి రేపే పెళ్లి చేసుకుంటాం. నీకోసం ఎదురు చూస్తుంటాం. అబ్బా రంగయ్య, రంగయ్య నాకోసం రాజొస్తుంది. అబ్బా మన ఎస్టేట్ లో పనిచేసే రాధని నేను ప్రేమించా. తన నా కోసం వస్తూ ఉంటుంది. ఈ పూలదండలు తన కోసం. రాధా రాధా. బాబు. ఏమైంది? రాధా రేఖ రాదు బాబు, రాదు. ఏమైంది? రాధా ఊరు విడిచి వెళ్ళిపోయింది బాబు. రాధలేని జీవితంలో ఎవరిని ఊహించుకోలేదు. కమాన్ అవుట్. గోపి, ఇప్పటికైనా నా మాట విని దీన్ని పెళ్లి చేసుకోరా? చేసుకోకపోతే ఏం చేస్తావు? ఏం లేదు, నేనే తోసేస్తా ఇంకోసారి అన్నా. అవుట్. రాధా మెల్లిపోయిందని బాధపడదు. మీరు తాగి తాగి మీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు బాబు. బాబా మత్తులో ఉన్నాడు. ఇప్పుడే నా వంపులు సొంపులు చూపించి నా మైకంలో పడేసుకోవాలి. ఎలాగైనా నీ దారికి తెచ్చుకుంటే బావ నిన్నే పెళ్లి చేసుకుంటాడు. వెళ్ళు. నేనేవో నిద్ర పట్టడానికని మందు తాగుతుంది. ఎంత తాగినా నిద్ర పట్టకపోతే ఎందుకు లేపేవే? వీరు బోటలతో కొచ్చానంటే ఎటు వెళ్తుందో నాకే తెలియదు. బాబు తాగి తాగి మీ ఆరోగ్యం చెడిపోతుంది బాబు. డాక్టర్ పిలుస్తా. డాక్టర్ అమ్మా. ఎలా ఉంది? బాగా పెట్టలాడిపోతుంది. నేను అడిగింది నా గురించి కాదు. ఆ విషయం మీరు ముందు చెప్పాలి. ఇలా స్ట్రైట్ గా వచ్చి నిలబడి ఎలా ఉందంటే ఉన్నదే చెప్తా. అసలు ఎందుకు తాగుతున్నారు? డబ్బులున్నాయి కాబట్టి. గోపి గారు చెప్పండి, మీరు మందు తాగండి, మీకు కావలసినంత తినండి. నాకు తినాలనే ఉంది, తినాలనే ఉంది. టాబ్లెట్స్ రాసిస్తాను, ఇదే వాడండి. డాక్టర్ గారు, రాదు తర్వాత నా మనసులో మీరే వచ్చి ఇక ఆలస్యం చేయకుండా రేపు ఉదయం 10 గంటలకు వచ్చి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. వస్తారు కదా? ఏంటి బాబు విశేషం? నన్ను ఎవరు పెళ్లి చేసుకోవాలి అన్నారు కదా? ఒక అందమైన డాక్టర్ని చూసా, నన్ను పెళ్లి చేసుకుంటాడన్న నా కోసం వస్తూ ఉంది. పోలీసులు వచ్చారు బాబు. డాక్టర్ గారు వచ్చే కారు లోయలో పడిపోయింది. డాక్టర్ గారు లోయలో పడిపోయారు బాబు. నాకు నచ్చింది దక్కలేదు, కనీసం నిన్నేనే పెళ్లి చేసుకుంటా. ఏదో సూడు కింద డెలివరీ గడిచినప్పుడు అరిపులేమిటి? ఎక్కడికి వెళ్ళావు? నిన్ను ఎక్కడ పెళ్లి చేసుకుంటానో మా నాన్నగారు నన్ను విలేసి తీసుకెళ్లారు. అక్కడ నుంచి పారిపోయి రావడానికి ఇంత టైం పట్టింది గోపి. గోపి, డాక్టర్ గారు లోయలో పడ్డామన్నారు. కారు లోయలో పడింది గోపి. నేను కొండెక్కి పైకి రావడానికి ఇంత టైం పట్టింది. నన్నే పెళ్లి చేసుకో గోపి. నువ్వు మీరిద్దరు నన్ను మోసం చేసి వెళ్ళారు. నేను పెళ్ళంటూ చేసుకుంటే నా మర్దంలో చేసుకుంటా. ఏమైతే నువ్వు నాకు దక్కట్లేదండి? కరెక్ట్ గా చూస్తుంటే శివాచలం అడవుల్లో కోతి, శివాచలం అడవుల్లో కోతి. వెనక నుంచి చూసినట్టుంది ఆ మూతి. సరే రాధా, నిన్నే పెళ్లి చేసుకుంటా. ఏమైంది రాధా? నువ్వు నాకు దక్కవని విషం తాగాను గోపి. హలో డాక్టర్, పోతే పోయారు, రండి. దాని నుండి
ఖచ్చితంగా ఇది పెట్టే తాళం గడి అయి ఉంటాయి, పెట్టే తాళం గడి అయి ఉంటాయి. గోపి నువ్వు నాకు తక్కువని విషం తాగేశారు. గోపి అసలు గోపి తాగవలసింది, అసలు గోపి తాగవలసింది. బాధపడకు బాబు, ఇది కాకపోతే ఇంకొక మంచి సంబంధం చూద్దాం బాబు. రాధికా 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 ముందుకాయనకకా కిందికా మీదికా. ఖుష్బు గారు ఎంజాయ్ చేశారా ఈ స్కిట్ ని? బుల్లెట్ భాస్కర్ గారు ఆ గెటప్, మీరు ఫస్ట్ వచ్చిన ఆ సాంగ్, ఆ స్టైల్ అంతా సూపర్బ్ గా ఉంది. ఐ థరలీ ఎంజాయ్డ్ ఇట్. థాంక్ యూ. బుల్లెట్ భాస్కర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా రిలీఫ్ అనిపించింది. ఘంటసాల గారు పాటతో చాలా బాగా చేశారు. ఆల్ ద బెస్ట్, బాగుందండి. సలార్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనం అందరు చూస్తున్నాము. ఇప్పుడు అదే సినిమాని స్పూఫ్ గా చేసి ఆ రేంజ్ అంతా హిట్ కొడతానంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు ఆడో రాంప్రసాద్ అలాంగ్ విత్ హిస్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. ఎందుకురా కొట్టావు? మా వాడిని కొట్టావు అంట కదా. నేను ఇవాడిని కొట్టలేదురా. కొట్టలేదు చెప్పాను కదా, అందుకే వద్దు వద్దని వద్దు వద్దని. ఎరా నన్నే కొడతావురా, ఎందుకు కొట్టారా నన్ను? కరెంట్ వైర్ ఇక్కడ ఉంది కదా, అయిపోయేది పట్టుకోరా నన్ను, పట్టుకోరా. నేను సలార్ సినిమా చూడలేదనుకున్నావా, చూడలేదనుకున్నావా? సారా ఇక్కడనే ఎప్పుడు పిలిచినా నీకోసం వస్తా. మరి ఫోన్ ఎత్తావు ఎలాగా? మన కోడి ఉంది కదా. సంవత్సరాల తర్వాత నా పేరు వరద, నా తమ్ముడు బురద, నా తమ్ముడు బురద. తమ్ముడు కాన్సార్ లో ఏం జరుగుతుందిరా? వాళ్ళ క్యాంప్ ఫైర్ లేపేసి వాళ్ళ వాళ్ళ సైన్యంతో మన వైపు దూసుకొస్తున్నారన్న. అది క్యాంప్ ఫైర్ కాదురా, సీజ్ ఫైర్. అది సీజ్ ఫైర్ అది అన్నా. మనని కాపాడడానికి ఎవరినో పిలుస్తా అన్నావు కదా, ఎవరన్నా చెప్పు అన్నా. అన్నా చెప్పు అన్నా. నీకు చిన్నప్పుడు ఒక కథ చెప్పాను గుర్తుందా? గుర్తులేదు. ఒక రాజుకి ఏ కష్టం వచ్చినా సరే తన సైన్యానికి రాజ్యం ఎవరికి చెప్పేవాడు కాదు, ఒక్కడికే చెప్పేవాడు. వాడికి ఒక పేరు పెట్టాను, కాన్సార్ కా సలార్. ఇప్పుడు మనం సలార్ని కలడానికి వెళ్తున్నాం, అర్థమైందా? లెట్స్ గో. Kindly request, please do watch our comedy, watch our comedy. Deva, Deva, ఒరే దేవా, వేసి పోదాం, మర్చిపోయాడు మనల్ని, మర్చిపోయాడు మనల్ని. రే నేనేదో సుత్తు కొట్టుకుంటా, నువ్వేదో సుత్తు కొట్టి వెళ్ళిపోతావేంటి? ఎవరు నువ్వు? వరదరాజ్ మన్నార్. మర్చిపోయావా? చెప్పు. కాన్సర్ లో నన్ను చంపడానికి ట్రై చేస్తున్నారు. నేను ఎవరు టచ్ చేయకూడదు. ఓ తగిలిసింది, తగిలిసింది. చెప్పాను కదా నా సైన్యం ఇదే. అరే ఎవడాడు? నా కోసం ఒకసారి కాన్సర్ రారా. కాన్సర్ ఒక్కసారి అమ్మకి చెప్పు వస్తా. అమ్మ ఇంకా బతికి ఉందా? అమ్మా మా ఫ్రెండ్ వచ్చాడు. ఎందుకు వచ్చాడు? నేను ఓడ. దేవా అమ్మకు ఇంకా తగ్గలేదా? అస్సలు తగ్గలేదు, అస్సలు తగ్గలేదు. అది కాదమ్మా, ఒకసారి ఆయన పంపిస్తే. నేను చెప్పే వద్దని స్కిట్ లో తిండి, నేను చెప్పే వద్దని స్కిట్ లో తిండి. నా కోసం కొంచెం వాటర్ అని ఎవరా ప్లీజ్. ఏమేమ్మా? రోజు ఇంట్లో ఉన్నవన్నీ పట్టుకొని పిసికేస్తున్నాడు, అప్పుడే పిసికేసావు దీన్ని. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ సొట్లు సొట్లు. అదిగో ఇరుకేసాడు.
టైం అవుతుంది కాన్సర్ రాజ్యం వెళ్ళడం ద్వారా. నువ్వు ఎందుకు మంచిలో రాజ్యం గుర్తుందా? నాకెందుకు గుర్తులేదు? ఇదే నేలపై గంజి కేర్చాం, గుడ్డ కేర్చాం, కడుపు మండితే కన్నీళ్లు తాగి బతికాం. ఇది సలార్ ఛత్రపతి కాదు, ఛత్రపతి కాదు. ఏయ్, ఆర్మీని తీసుకొని వస్తున్నావు ఎక్కడా? వీడే ఆయన అంటే సలార్, ఫ్రూట్ సలాడ్, ఫ్రూట్ సలాడ్. ఏంటి గోడలు చూసి భయపడ్డావా? పెద్ద పెద్ద గోడలు కట్టేదే లోపల నుంచి బయటికి ఎవడలుతాడని కాదు, బయట నుంచి ఎవడు వస్తాడా అని ఒక్క అడుగు. చెప్పాను ఛత్రపతి కాదని నీకు, ఛత్రపతి కాదని నీకు. సరే ఏలు ముద్ర ఎద్దుదా. నువ్వు కొట్టిన దెబ్బకి అమ్మ చెత్తపల్లి గెలిపోయిందిరా, చెత్తపల్లి గెలిపోయిందిరా. ఈ రాజ్యంలో అమ్మాయిలకి పెద్దగా సేఫ్టీ లేకుండా పోయింది. ఎవడాడు? కాపాడండి, కాపాడండి అమ్మా, కాపాడండి, 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 కాపాడండి. నాడమే పడతావు నువ్వు, మ్యాటర్ చెప్పు. నన్ను బలవంతం చేయడానికి వస్తున్నారు. నిన్న ఎవడాడు? ఎవరు ఇక్కడ కొత్తగా కాన్సరాలోకి వచ్చాడు నా సైన్యం? వీడు ఒక్కడనే తెచ్చుకున్నావు? వీడికి అంత సినిమా ఉందా? ఏంటి ఆట సౌండ్ వస్తున్నట్రా, ఆట సౌండ్ వస్తున్నట్రా. ఆయన 70mm స్క్రీన్ అంత ఉంటాడరా? మరి నేను? నువ్వు యూట్యూబ్ స్క్రీన్ అంత ఉన్నావురా? స్కిప్ బటన్ నొక్కినట్టు నొక్కేస్తా, స్కిప్ బటన్ నొక్కినట్టు నొక్కేస్తా. నువ్వేదో చెప్పివాణ్ణి, వెళ్ళమని చెప్పమ్మా. బాబు, ఆ రోజు నిన్ను వెళ్ళొద్దని ఆపింది నేనే. ఈ రోజు వెళ్ళమని చెయ్యి పట్టి తడుతుంది నేనే. ఎల్లు నరకే. ఆడదాన్ని చెయ్యి పట్టుకుంటే నరకాల్సింది చెయ్యి కాదు. ఏ సీనుగా, ఇది సలార్, బాహుబలి కాదు, బాహుబలి కాదు. నన్ను ఎందుకు నరికెవరా? సారీ, చూస్తామండి సలార్. వేసేవాణ్ణి ఎంత పని చేశారా నువ్వు? ఏమైంది? ఆ నరికేశావు, ఇప్పుడు మనల్ని చంపేస్తారు వచ్చే అందరు కలిపి. వచ్చేది మన గాలి పటాన్ని కొడతాడా? కట్టేడు రావాన్ని. ఎంత ధైర్యం రా! టచ్ చేయకు. టచ్ చేస్తే ఏం చేస్తావురా? టచ్ చేయకు. చేశారా? చూస్తామేంటి దేవా, మొత్తం నేసే. నన్ను చంపేవేంట్రా? ఎంతకీ అసలు సలారేనా? ఈ చేతి మీద సీలేముంది. జబర్దస్త్ సీన్ కాడా ఆడు. మరి వీడి కోసం సలార్ వచ్చేస్తాడు. అసలు ఎందుకు ఎవడరా నువ్వు? మామూలుగా ఉండదు. సలార్ అన్నాలా, గెటప్ శ్రీను అన్నాలా, రాజు యాదవ్ అన్నాలా? ఎప్పటికీ గెటప్ శ్రీనే. రోజు మా ఎక్స్ట్రా జబర్దస్త్ కి వచ్చిన గెస్ట్ శివాజీ గారు అలాంగ్ విత్ దీస్ క్యూటీస్, నీకెలా అనిపించింది సార్ ఈ స్కిట్? జబర్దస్త్ అనేది తెలుగు వాళ్ళ లైఫ్ లో ఒక పండగ లాంటిది, ఎప్పుడు సంక్రాంతి పండగ లాంటిది. అది గురువారం శుక్రవారం రెండు ఎపిసోడ్లు చూడకుండా నాకు తెలిసి తెలుగు వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అద్భుతమైన షో ఇది, వేరే లెవెల్, వేరే లెవెల్. సందీపు మా దాంట్లో చేశాడు. సందీపు చాలా ఎపిసోడ్ లో ఉన్నాడు, చాలా బ్రహ్మాండంగా ఉంది. నేను అనుకున్నాను ఏదో నేను ఉన్నప్పుడు వచ్చాడేమో ఒక లాస్ట్ సీన్ అనుకున్నా. సిరీస్ లో చాలా ఉన్నాడు సందీప్.
ఈ జబర్దస్త్ షో బతకాలంటే మీతో పాటు ఎవరైతే మిమ్మల్ని ఏదన్నా ఒక అవకాశం, చాలా మంది వచ్చారు అలాగా, వాళ్ళని మాత్రం బతికించండి అబ్బా, ఈ షో అలాగే బతికేస్తుంది. Over to you, judges. Khushbu garu, meeku ela anipinchindi ee skit? Ee roju get up chinu kaakunda tasty క్రిస్పీ కెచప్ చిన్నని చూసాను. నిజంగానే ఇట్ వాస్ సో నైస్. ఆటో రామ్ ప్రసాద్, యు ఆర్ అ మాస్టర్ ఇన్ యువర్ క్రాఫ్ట్. కృష్ణ భగవాన్ గారు, ఆటో రామ్ ప్రసాద్ గెటప్ సీన్ చాలా బాగా చేశారు రామ్ ప్రసాద్. ఏ హీరో అయినా హిట్ కొట్టాలంటే ఫ్యాన్స్ ఉండాలి, ఆ ఫ్యాన్స్ కి అభిమానం ఉండాలి. కానీ ఆ అభిమానమే కాస్త హద్దు దాటితే ఆ హీరో పరిస్థితి ఎంత ఫన్నీగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు ఇష్మార్ట్ ఎమ్మాన్యుల్ అలాంగ్ విత్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. మీకోసం గజమాల. గజమాల? ఇదేంటి గజమే ఉంటది, గజమే ఉంటది. మీరు వెళ్ళండి సార్, ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, వెళ్ళిపోండి ప్లీజ్ సార్, చాలా ట్రాఫిక్ జామ్. వెళ్ళండి సార్, వాళ్ళు నా ఫ్యాన్స్, వాళ్ళను అన్నంటే నన్ను అన్నట్టే, అర్థమైందా? వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, ఫాస్ట్ గా. ఆగండి సార్, జబర్దస్త్ బిడ్డండి సార్, జబర్దస్త్ బిడ్డండి సార్. వెళ్ళండి సార్, సార్ సార్, వెళ్ళండి సార్. నువ్వు పోనీరా, వీళ్ళు ఒప్పుకోవట్లేదు, పోనీ, నువ్వు పోనీ, పోనీరా. రే లాఠీ చార్జ్ చేస్తా ఎక్కువ చేస్తా, వెళ్ళిపోండి. ఒక నిమిషం, పోలీసులు ఫోటో ఇచ్చిన తర్వాత నీకు ఇస్తా, వాళ్ళు అడుగుతారు. నేను ఫోటో కోసం రాలేదు. మరి ఎవరన్నా అరెస్ట్ ఎందుకు సార్? ఎందుకంటే నీ ఫ్యాన్స్ అక్కడ రచ్చరచ్ చేసేస్తున్నారు. ఫ్యాన్స్ రచ్చరచ్ చేశారా? ఏం చేశారు సార్? ఏం చేశారు, కార్లన్నీ పక్కన కొట్టారు, వాళ్ళు పొలం కొడితే నేనేం చేయాలి సార్? ఎన్నాను అన్నారా సార్? మా ఫ్యాన్స్ ఏం చేస్తే నేను చేసినట్టే నా కోసం చేసినట్టు అన్నారు. పదే వస్తా, ఒక నిమిషం సార్. ఇప్పుడే అందిన తాజా వార్త, బాబు అయితే పరారీలో ఉన్నాడు. ఫార్మాలిటీస్ అన్ని పూర్తి అయిపోయిన వెళ్ళిపో. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. నువ్వు రిలీజ్ అవ్వగలిగినన్నా నేనే కారణం. అవునా, ఏం చేశావు? లాయర్ని పెట్టా, 24 గంటల్లో మన రిలీజ్ అవ్వకపోతే తగలబెడతారన్నా. ఒరే, నేను గంటలో రావాల్సిన రా, నీ వల్ల 24 గంటలు ఉండాల్సి వచ్చిందా? 24 గంటలు ఉండాల్సి వచ్చిందా? చూసావా, అన్నమాట ప్రకారం 24 గంటలు ఇచ్చా. ఓకే, అది కాదు, నేను చెప్పేది అండి, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి, ఓకేనా? జాగ్రత్త జాగ్రత్త. మన ఇష్టం వచ్చినట్టు చేయొచ్చురా, ఎవడరా మనల్ని నాపేది ఇచ్చట మాత్రం ఎవడరా ఆడు, మన ఇష్టంరా, పోయినరా, ఎవడన్నా వస్తే నేను చూసుకుంటా, పోడు. ఏం చేస్తున్నారు అక్కడ? అచ్చట మాత్రం పోయిరాదని ఉంది. మరి ఎందుకు పోస్తున్నారు? పోతాం. ఏ హక్కుందని పోస్తారా? ఎవరు? బాబు ఫ్యాన్స్, బాబు ఫ్యాన్స్ సార్. అయితే పోసేస్తావా? పోస్తాం. ఏం చేస్తారు, ఏం చేస్తారు చూసుకోండి, జిప్పులు వేసుకోండి రా. మళ్ళా ఇంటికి వచ్చా, మొత్తానికి అయితే ఇంటికి వచ్చా. ఏంటే అయ్యో, ఏమండి, నేను దిష్టి తీస్తా ఇప్పటి నుంచి అంతా మంచి. ఏమవుద్దు, నీ వల్లే దిష్టి తీసినందుకే ఎలా జరిగింది? ఆగండి, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, అన్ని దిష్టిలు. ఎవరన్నారు అరెస్ట్? నేను అరెస్టా? ఎందుకు సార్? నీ ఫ్యాన్స్ చాలా ఘోరమైన తప్పు చేశారయ్యా. వాళ్ళు ఏం చేశారు సార్? ఇచ్చట మూత్రం పోయరాదు అన్న చోట పోసారు. అయితే నేనేం చేయాలి సార్? వాళ్ళు పోసుకుంటే వాళ్ళు నీ ఫ్యాన్స్ కదయ్యా, నీదే తప్పు సార్. వాళ్ళకి చదువు రాదేమో అందుకే పోస్తుంటారు, అది తప్ప. మరి చదువు రాందే ఘోర మీద జై బాబు అని ఎలా పోస్తారు, ఎలా రాస్తారు? ఓహో, అరకంగా రాశారా, అరకంగా రాశారా? చిచ్చిన బాగారు ఉన్నట్టు నీ దండం పెడతావు. ఒక నిమిషం, ఓకే. హలో శివన్న అన్న, నాకేం అర్థం కావట్లేదు అన్న. వీళ్ళు వచ్చారు కనిపించట్లేదు, ఫోన్ కూడా కలవట్లేదు, సిగ్నల్స్ కూడా అన్నతో మాట్లాడుతుంటే ఫోన్ ఎలా కలుగుతుంది, బుద్ధి లేదా నీకు? ఏమండి ఇలా
ఫేక్ న్యూస్ రాస్తే మా జీవితం నీకు ఇయాల్సిన కౌన్సిలింగ్ అయిపోయింది, నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు. అమ్మాయ్యా వెళ్ళిపోయారు, హ్యాపీగా ఇంటికి వెళ్ళొచ్చు ఇప్పటికైనా. ఇప్పుడే మనకు అందిన సంచలనమైన వార్త, తాజా వార్త, బాబుబాయ్ అయితే రిలీజ్ అయ్యాడు. ఇప్పటికైనా బాబు బుద్ధి మార్చుకుంటూ చూసినట్టయితే బాబు ఫ్యాన్స్ అయితే అందమైన యాంకర్ మీద కూడా అఘాయిత్యం చేయబోతున్నారు. అఘాయిత్యం పిచ్చి పిచ్చి చాలా పళ్ళు రాలితే మేము పేరుకు బాబు ఫ్యాన్స్ కానీ బుద్ధులు మంచి ఏమాయి సరిగ్గా చెప్పు. బాబు ఫ్యాన్స్ అయితే అరిసి గోల చేసి గందరగోళం చేస్తున్నారు. ఎస్, నడుము కూడా గిల్లబోయారు. గిల్లదు కదా, ఇప్పుడు గిల్తాం కదా. బాబు ఫ్యాన్స్ ఏం చేసుకుంటారు చేసుకోపో, పదరా. ఇప్పుడు వీళ్ళ పంది చూస్తా అంతే చూస్తా. వారం రోజుల తర్వాత ఇంటికి వచ్చా, హ్యాపీగా ఇంట్లో ఉంటా. ఓసే నువ్వెందుకు వచ్చావే, నువ్వెందుకు వచ్చావే? మీరు దిష్టి తీస్తే ఇప్పటి నుంచి అంతా మంచిగా జరుగుతుంది. అక్క నీ దండం పెడతా అక్క, నువ్వు నాకు అవసరం లేదు అక్క. ఒక్కసారి అక్క నేను దండం పెడతా అక్క, నాకెందుకు అక్క వెళ్ళిపో అక్క. నన్ను అక్క అని మాత్రం, నిన్ను అక్క అంటే నాకు అందరు అక్కే. అక్క రష్మి అక్క, అక్క కుసుబు అక్క, కుసుబు అక్క నాకు అందరు అక్కలే. ఒక నీ దండం పెడతా వెళ్ళిపో. బాబు ఎవరన్నా అరెస్ట్? మళ్ళీ అరెస్ట్ అయింది సార్? ఏం చేశాను నేను? నీ ఫ్యాన్స్ ఒక అమ్మాయిని ఏడిపించారయ్యా. మా ఫ్యాన్స్ అయితే ఓపెన్ చేయండి సార్, మీరు అంటున్నారు కాబట్టి. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, నా ఫ్యాన్స్ అన్న అనుకో, వాళ్ళు వాళ్ళ లోపలికి రాకరండి, నేను కూడా జైల్లో ఉంటా. సరేనా? సరే, నీ కోసం ఒకసారి అడుగుతాను. ఓకే సార్. కొట్టారు అమ్మాయి నేర్పించారన్నారు. మీ ఫ్యాన్స్ కాదు. లేకపోతే ఒక్కొక్కళ్ళు ఫ్యాన్స్ అంట. ఇదో మీ అందరికి చెప్తున్నానండి, ఫ్యాన్స్ అంటే అభిమానించేలా ఉండాలి, అంతేగాని మమ్మల్ని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు. దయచేసి అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాబు చాలా బాగా చేసావు, నువ్వు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కి నువ్వు ఇన్స్పైరింగ్. ఆల్ ది బెస్ట్ ఇమానుయల్. ఐ థింక్ ఇలాంటి పరిస్థితిలో చాలా సమయంలో మేము చూస్తాం దట్ అట్ టైమ్స్ వాట్ ఎవర్ వీఆర్ వీ ఓవర్ టు అవర్ ఫ్యాన్స్. నీ స్కిట్ లో ఈరోజు మంచి మెసేజ్ ఉంది అండ్ ఎవ్రీవన్ సూపర్. కృష్ణ భగవాన్ గారు, ఇమాన్యుయల్ అద్భుతంగా చేశావు. నిజంగా పిచ్చెక్కి ఫ్యాన్స్ ఉంటారు, అది ఎటువంటి అది దూకేశారు. నిజంగా క్యారెక్టర్ అద్భుతం, అందరూ చాలా బాగా చేశారు. లక్కీగా నాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు, ఫ్యాన్స్ లేరు కాబట్టి. ఓకే, ఆల్ ది బెస్ట్. ఈ జనరేషన్ లో చాలా మంది వెడ్డింగ్స్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కోసం చేసుకుంటున్నారు. అలాంటి ఓ ప్రీ వెడ్డింగ్ కాన్సెప్ట్ ని కాస్త డిఫరెంట్ గా చూపించడానికి వచ్చేస్తున్నారు లక్కీ లక్ష్మణ్ అండ్ టీమ్స్. లెట్స్ వెల్కమ్ దెం. నేను చాలా పెద్ద ఫోటోగ్రాఫర్ని సార్. నేను ఫోటో తీసిన తర్వాత వాళ్ళకి సినిమాల్లో ఆఫర్లు వస్తాయి. అంతెందుకు, రీసెంట్ గా రష్మికి ఫొటోస్ తీసా, ఆ అమ్మాయికి అంటే హారర్ సినిమాలో గోస్ట్ క్యారెక్టర్ వచ్చింది. సో ఈ రోజు ఈ గోవాలోని ఇద్దరు జంటలకి ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ చేయబోతున్నా. సో మన ఫస్ట్ జంట ఎవడైనా గోవాకి చక్కనైన చుక్కతో వస్తాడు. నువ్వేంట్రా సగం చెక్కేసిన టేక్ చక్కతో వచ్చావు, టేక్ చక్కతో వచ్చావు. రే నా బేబీ కోసం ఏమనుకుంటున్నావురా, మొన్న ఇక్కడ జరిగిన ఎలక్షన్ లో ఓటేయడానికి టిక్కెట్స్ లేకపోతే ట్రైన్ లో వచ్చేసి జనరల్ లో. రే అది ఎలక్షన్స్ కోసం రాలేదురా, దాని కలెక్షన్స్ కోసం వచ్చింది, దాని కలెక్షన్స్ కోసం వచ్చింది. ఏం మాట్లాడుతున్నావురా, రెండు దగ్గర పిచ్చి ప్రేమరా, నేను అన్నం తినకుండా ఆఫీస్కి వెళ్ళిపోతే నన్ను సిగ్నల్ దగ్గర ఆపేసింది తెలుసా? సిగ్నల్ దగ్గర నిన్నేంటి, నన్ను నా అన్నని అందరినీ ఆపేసింది. ఇచ్చేవరకు వదలదు, ఇచ్చేవరకు వదలదు. ఏం మాట్లాడుతున్నావు, మొన్న ఒక హిందీ వాడు నన్ను చూసి ఎర్రగా ఉన్నానని చెప్పి క్యారెట్ క్యారెట్ అన్నాడు తెలుసా? ఒసే అది క్యారెట్ కాదు, క్యారెట్ క్యారెట్ అని అడుగుంటాడు, క్యారెట్ అని అడుగుంటాడు. లబలబ
సర్లే ఏదో ఒకటి చేసుకోండి కానీ రెండో జెండను పిలుస్తా, రే రండ్రా. నిన్న కుట్టేసినది, మొన్న కుట్టేసినది, మళ్ళీ కుట్టేసినది గండు చీమ. నిన్న మొన్న కాదు, ఆడి చిన్నప్పటి నుంచి చీమలు కుట్టేసినట్టున్నాయి. ఒళ్ళు చూడు ఎలా వచ్చిపోయిందో, ఒళ్ళు చూడు ఎలా వచ్చిపోయిందో. అలా అంటారేంటి, ఆయన స్టైల్ గా అలా నడుచుకుంటా వెళ్తే నాకు టెంప్టేషన్ వచ్చేస్తుంది తెలుసా. ఆయన కళ్ళు చూస్తే కళ్యాణ్ బాబులా ఉంటాయి, ఆయన ముక్కు చూస్తే మహేష్ బాబులా ఉంటుంది. చెప్పవే చెప్పు, ఆడి దిక్కి చూస్తా దిక్కి చూస్తా దొరబాబులా ఉంటది. వీటిని ఎలా ప్రేమించవు, ఎవడైనా వెనకేసుకున్నోడి పెళ్లి చేసుకుంటారు, ఏదైనా అలా ముందేసుకున్నోడి పెళ్లి చేసుకుంటారు. దాన్ని ఎలా పెళ్లి చేసుకుంటావే, ఆయన ఆడికన్నా నేను బెటర్ కదా. కృష్ణ భగవాన్ గారు మీరే చెప్పండి, వీళ్ళిద్దరిలో ఎవరు బెటర్ అంటారు? అడక్క అడక్క ఆయన అడిగా చెప్తాను, నేను ఒక అరగంటలో నీకు చెప్పేస్తాను. అడక్కడక్క ఆయన్నే అడుగు, వాళ్ళిద్దరు కాదు నేనే బెస్ట్ అంటాడు ఆయన. ఇందంచి కృష్ణ భగవాన్ గారు నన్ను చూసి పిట్ట పిటపిట్లాడుతుంది అంటున్నారా తెలుసా? పిట్ట పిటపిట్లాడుతుంది కాదు, ఇది ఎవరితో కరువుతో కిటకిటలాడుతుంది అనుకుంటున్నారు. అసలు ఇవన్నీ కాదు కానీ మనం ఇంకా ఫోటో షూట్ స్టార్ట్ చేద్దామా? మొన్నే నా ఫోటోగ్రాఫర్ కి నేను ఒక ఫోటో తీయని చెప్పాను, వాడు నాది 10 ఫోటోలు ఇచ్చాడు. నువ్వు ఒక ఫోటోలో పట్టవు కదరా, 10 ఫోటోలు తీసి అతికించి ఇచ్చుంటాడు. సర్లే ఇవన్నీ కాదు కానీ ఈ లొకేషన్లు అన్నింటిలో మనకి ఏ లొకేషన్ మంచిదో తెలియదు, మనకి గైడ్ కావాలి ఇక్కడ ఫోటోలు తీసుకోవాలంటే. గైడు ఇప్పుడు ఫస్ట్ ఫోటో షూట్ చేయాలంటే ఏ లొకేషన్ బాగుంటుంది, ఎక్కడ చేయాలి? కావాలంటే ఫస్ట్ చేయాల్సింది రైడింగ్ అండి. రైడింగ్ మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? నాకు ఒక్క ఫోటో తీయండి అన్న. ఎవడ్రా నువ్వు? టూరిస్ట్ అన్న. టెర్రరిస్ట్ లా ఉన్నావు, నువ్వు టూరిస్ట్ ఏంట్రా? సూపర్ ఫిగర్ లో అబ్బా సరుకు, ఓహో సరుకు, రే రే సరుకు సరుకు అదే అంటా, ఏ సరుకు ఏసో ఆన్లీ ఫిగర్లు అంటున్నావు కదా. అవన్నీ కాదు కానీ నీకేం కావాలి ఇప్పుడు, లొకేషన్ చూడాలి అంతేనా? వాడి గైడు చూపిస్తా, నువ్వు కంగారు పడకు. గంటకి ఎంతన్నా? 100 100. వస్తే గోవాలో లొకేషన్ చూపించడానికి అడుగుతున్నాడు. ఓహో ఇవన్నీ కదా, రే నేను చెప్పేది వినండి, మంచి స్టిల్స్ పెట్టాలి. ఓకే నీకు ఫస్ట్ తెస్తా, ఎత్తు. నేను ఎత్తాలే. ఇది స్టిల్ నచ్చలేదు బంగారం, ఇట్రా పడుకో. ఎలా ఉంది ఇది? గోడ మీద తొండలు చూసాను, గుండెల మీద తొండలు ఫస్ట్ టైం చూస్తున్నాను. చెత్త స్టిల్ నువ్వు సర్లే కదా, నీకే స్టిల్ కావాలి నువ్వే చెప్పు. నేను నా అమ్మాయి అక్కడ బీచ్ లో ఫుల్ తడుస్తాం. తడుస్తారు? ఫోటో తీయ. ఆమె తడిస్తే పర్లేదు, నువ్వు తడవాల్సిన అవసరం లేదు. ఎందుకు? 4 డైలాగులు ఇస్తే అయినా రా, నాకు పేమెంట్ ఇస్తానే నేను చేస్తా. ఎంత తీసుకుంటా నీ పేమెంట్? ప్రీ వెడ్డింగ్ 50,000, పెళ్లికి అయితే 1,00,000. ఏ నీకు ఎంత డబ్బులు కావాలో చెప్పు, నేను చక్ర వేస్తా. బాగా ఉండాలి, ఒక ఫోటో కావాలి ఇప్పుడు. నువ్వు ఎంతలా అడుగుతున్నావు కాబట్టి ఫైనల్ గా నీకు ఒక ఫోటో తీస్తా. అంతే, అక్కడ నుంచో కాల్ అటు ఇటు చెప్పు. ఓకే ఇంకా అమ్మ అటు నుంచి నువ్వు పరిగెట్టుకుంటా. నువ్వు పరిగెట్టుకుంటూ స్లో మోషన్ లో రావాలి, ఆయన మీద పడాలి. ఓకే 3 2 1 యాక్షన్. అమ్మాయిని కదరా నీ మీద పడమంది, నువ్వు పడ్డావేంట్రా? అవునా? లేకు ఇప్పుడు కెమెరా ఏదిరా, ఎక్కడ ఉంది? ఎవరైనా కెమెరాలో బంధిస్తారా? నువ్వు కెమెరానే బంధించవుకదరా. ఆ కెమెరా రేట్ ఎంతో తెలుసా? నా కెమెరా 6 లక్షల రూపాయల కెమెరా. భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? లక్కీ లక్ష్మణ్ ఐడియా బాగుంది. ఓకే ఆల్ ది బెస్ట్. ఖుష్బూ గారు, లక్కీ లక్ష్మణ్ అండ్ టీమ్, నిజంగానే కాన్సెప్ట్ బాగుంది, కొత్తది ఉంది. ఇప్పుడు ఇది ట్రెండింగ్ గా ఉంది, ఫ్యాషనబుల్ గా ఉంది. ప్రీ వెడ్డింగ్ పిక్చర్స్ అని తీయాలి, కరెంట్ ట్రెండ్ తీసుకుని మీరు చేశారు. వెరీ నైస్, ఐ థరలీ ఎంజాయ్డ్ ఇట్. ఆల్రైట్ టీమ్ లీడర్ స్కోర్స్ కావాలా? అయితే రండి. Ready? Yes. Dr. Ram Prasad and team. Ishmart Emmanuel and team. Rocking Rakesh and team. Lucky Lakshman and team. Bullet Bhaskar and team. All right judges, అయితే మీరు కూడా మాతో పాటు స్టేజ్ మీద జాయిన్ అయితే.
కంగ్రాచులేషన్స్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్, మోడు రామప్రసాద్ అండ్ టీమ్. రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.